లఖింపూర్ ఖేరీలో హింసాత్మక ఘటనకు వ్యతిరేకంగా మహారాష్టలో బంద్ కొనసాగుతోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపై జరిగిన దాడికి నిరసనగా కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఆధ్వర్యంలోని మహావికాస్ అగాడీ బంద్కు పిలుపునిచ్చింది. సాయంత్రం 4 గంటల వరకు బంద్లో పాల్గొనాలన్న పిలుపుతో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలన్నీ స్వచ్ఛందంగా నిలిచిపోయాయి. ఆటో టాక్సీ డ్రైవర్లు భయంతోనే రోడ్లపై ప్రయాణం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు చేసిన రాళ్లదాడిలో 9 ప్రభుత్వ బస్సులు దెబ్బతిన్నాయి. దీంతో బస్సు సర్వీసులను బృహన్ ముంబై కార్పొరేషన్ రద్దు చేసింది. మరోవైపు బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. Gracias.